ఫోర్ మీటర్స్ మోర్ దెన్ ది బ్రెడ్ బ్రెడ్ కి ఫోర్ మీటర్స్ ఎక్కువ ఉండాలి అంటే సిక్స్టీన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ సిక్స్టీన్ కానీ అడిగిన క్వశ్చన్ పెరీమీటర్ ఆఫ్ ది స్క్వేర్ పెరీమీటర్ అంటే ఫోర్ టైమ్స్ ఆఫ్ ద సైడ్ దట్ ఈస్ సిక్స్టీన్ ఫోర్ టైమ్స్ డబల్ డబల్ చేద్దాం సిక్స్టీన్ డబల్ థర్టీ టూ థర్టీ టూ డబల్ సిక్స్టీ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ హర్ మంత్లీ శాలరీ రూహీ కీప్స్ సైడ్ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ హర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్

ఏబిద్దరికి సెవెన్ టు త్రీ రేషియో డివైడ్ చేశారు డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ షీ గేవ్ టు ఏ అండ్ బి సెవెన్ జీరో ఎయిట్ జీరో అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ కి సెవెన్ పార్ట్స్ ఇచ్చారు సెకండ్ పర్సన్ కి త్రీ పార్ట్స్ ఇచ్చారు డిఫరెన్స్ అనేది ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ అనేది సెవెన్ జీరో ఎయిట్ జీరో అవుతుంది ఏబి ఇద్దరికి కల్పించిన అమౌంట్ ఎంత అంటే టెన్ పార్ట్స్ అవుతుంది ఓకే అడిగిన క్వశ్చన్ వాట్ వాజ్ హర్ మంత్లీ సాలరీ మంత్లీ శాలరీ అంతా అన్నారు రైట్ నా ఫోర్ పార్ట్స్ నుంచి వన్ పార్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం డివైడెడ్ బై ఫోర్ అవుతుంది వన్ పార్ట్ అనేది ఫోర్ తో డివైడ్ చేసినట్లయితే ఫోర్ వన్స్ థర్టీ రిమైండర్ సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అండ్ దెన్ జీరో వన్ పార్ట్ అనేది సెవెంటీన్ సెవెంటీ అయినట్లయితే టెన్ పార్ట్స్ అనేది సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఇది రిమైనింగ్ వాల్యూ అంటే సెవెంటీ పర్సెంట్ మైనస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ మనం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసినట్లయితే ఇది సెవెంటీ పర్సెంట్ కి ఈక్వల్ అవుతుంది దీని నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయొచ్చు కమాన్ ఈ రెండు యాడ్ చేసినట్లయితే గనక ట్వంటీ ఎయిట్ థౌసండ్

ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ కి అయినా లేదంటే డైరెక్ట్ గా మనం క్యాన్సిలేషన్ కూడా వెళ్ళచ్చు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వన్ జీరో ఉంది రైట్ హ్యాండ్ సైడ్ టూ జీరోస్ ఆల్రెడీ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి రైట్ హ్యాండ్ సైడ్ త్రీ రావాలి సెవెన్ ఇంటూ విచ్ నెంబర్ ఎండ్స్ విత్ టూ సెవెన్ సిక్స్ టైమ్స్ ఎండ్స్ విత్ టూ సెవెన్ సిక్స్ టైమ్స్ ఎండ్స్ విత్ టూ వన్ ఇంటూ సిక్స్ సిక్స్ ఆన్సర్ షుడ్ ఎండ్ విత్ సిక్స్ థౌసండ్ దర్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్ థర్టీ సిక్స్ థౌసండ్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ సో డిఫరెన్స్ నుంచి ఏబి ఇద్దరికి ఇచ్చిన అమౌంట్ తీసుకొస్తున్నాం దానికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసినట్లయితే సెవెంటీ పర్సెంట్ వస్తుంది సెవెంటీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్యాల్క్యులేట్ చేస్తున్నాం నెక్స్ట్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రెస్పెక్ట్ యాడెడ్ ఇఫ్ ద రిజల్టెంట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్సర్ ఇస్ వన్ ఫిఫ్టీ టూ అండ్ ఫార్టీ ఫోర్ లీటర్స్ రెస్పెక్టివ్లీ వాట్ వాస్ ది వాల్యూ ఆఫ్ ఎంత విల్క్యులేట్ చేయమంటున్నారు ఓకే ఇనిషియల్ గా మనకి ఫోర్ పార్ట్స్ అండ్ దెన్ వన్ పార్ట్ ఉన్నాయి దీనిలో నుంచి ట్వంటీ లీటర్స్ మిక్సర్ కనుక మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఈ ట్వంటీ లీటర్స్ లో కూడా మిల్క్ అండ్ వాటర్ ఫోర్ ఇస్టు వన్ రేషియో లో ఉండాలి అంటే సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ తీసేయాలి ఫోర్ లీటర్స్ వాటర్ తీసేయాలి తీసేసిన తర్వాత ఈ రెండిటికి కూడా మనం వి అనే క్వాంటిటీ యాడ్ చేస్తున్నాం బోత్ మిల్క్ అండ్ వాటర్ ఇప్పుడు మనకి ఫైనల్ గా వచ్చిన మిల్క్ కాంపోనెంట్ అనేది వన్ ఫిఫ్టీ టూ లీటర్స్ అవుతుంది అలాగే వాటర్ అనేది ఫార్టీ ఫోర్ లీటర్స్ అవుతుంది వాటర్ అనేది ఫార్టీ ఫోర్ లీటర్స్ నా వెన్ యూ సాల్వ్ ఇట్ యూ విల్ గెట్ ఆన్సర్ బట్ బిఫోర్ దాట్ వి వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు నా డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక అది వన్ నాట్ ఎయిట్ అవుతుంది వన్ నాట్ ఎయిట్ ప్లస్ వి మైనస్ వి డిఫరెన్స్ గెట్స్ క్యాన్సిల్ సిక్స్టీన్ మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ దట్ ఈస్ మైనస్ ట్వెల్వ్ ఫోర్ పార్ట్స్ మైనస్ వన్ పార్ట్ అంటే త్రీ పార్ట్స్ కాబట్టి త్రీ పార్ట్స్ అనేది ట్వల్వ్ కనుక అటు వెళ్ళినట్లయితే వన్ ట్వంటీ అవుతుంది త్రీ పార్ట్స్ వన్ ట్వంటీ అయితే వన్ పార్ట్ అనేది ఫార్టీ అవుతుంది ఒకసారి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫార్టీలోంచి లోంచి ఫోర్ తీసేస్తున్నాం అంటే థర్టీ సిక్స్ అవుతుంది థర్టీ సిక్స్ కి ఇంకా వి యాడ్ చేసినట్లయితే ఫార్టీ ఫోర్ అవుతుంది అప్పుడు వి అనేది ఫార్టీ ఫోర్ మైనస్ థర్టీ సిక్స్ ఆన్సర్ ఎయిట్ అవుతుంది ఎయిట్ లీటర్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఎయిట్ లీటర్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ మనం డిఫరెన్స్ తీసుకుంటున్నాం న్యూమరేటర్ కి డినామినేటర్ కి మిల్క్ కి వాటర్ కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే త్రీ పార్ట్స్ మైనస్ ట్వెల్వ్ అవుతుంది అదే రైట్ హ్యాండ్ సైడ్ వన్ ఎయిట్ అవుతుంది దీని నుంచి

వాట్ వాజ్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ మార్కెట్ ప్రైస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ కమ్ముతాం ఈ పర్టికులర్ లో మనకి ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చింది ట్వంటీ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అంటే వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం సెకండ్ కేసులో డిస్కౌంట్ అనేది ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ కమ్ముతాం ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ప్రాఫిట్ పర్సెంటేజ్ లేకుండా ప్రాఫిట్ ఇన్ రూపీస్ లో మాట్లాడారు అది సెవెంటీ రూపీస్ సో ఈ కేసులో మనం డైరెక్ట్ గా మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగారు కాబట్టి లెటర్స్ గో ఫర్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత నౌ వర్టికల్ రిలేషన్ లోకి వెళ్ళినట్లయితే సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ అవ్వాలి అంటే వన్ థర్డ్ యాడ్ చేసాం వన్ థర్డ్ అంటే ఫార్టీ ఫార్టీ యాడ్ చేసినట్లయితే వన్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ నా సెకండ్ కేస్ లో మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే దీనిలో నుంచి మనం థర్టీ టూ తీసేయాలి థర్టీ టూ తీసేస్తే వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ వస్తుంది ప్రాఫిట్ ఎంత అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ రూపీస్ అని చెప్పారు మార్కెట్ ప్రైస్ ఎంత అంటే వన్ సిక్స్టీ పర్సెంటేజ్ వన్ సిక్స్టీ పర్సెంటేజ్ ఎంత ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ నా హారిజెంటల్ కంపారిజన్ లో తీసుకున్నట్లయితే కనుక ఫోర్టీన్ టూ టైమ్స్ అవుతుంది ఫోర్టీన్ ఫైవ్ టైమ్స్ అవుతుంది సో ఈ రెండు టూ ఇస్ టు ఫైవ్ రేషియోలో ఉండాలి ఇక్కడ టూ పార్ట్స్ అనేది వన్ సిక్స్టీ అయినట్లయితే వన్ పార్ట్ ఎయిటీ అవుతుంది ఫైవ్ ఎయిటీ టైమ్స్ ఫైవ్ ఎయిట్ టైమ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఫైవ్ ఎయిట్ టైమ్స్ దట్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాలేదు అని అనుకున్నట్లయితే కనుక ఇంకోటి కూడా చేయొచ్చు మనం ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది సెవెంటీ రూపీస్ ప్రాఫిట్ అని క్వశ్చన్ ఇచ్చారు వన్ పర్సెంటేజ్ వాల్యూ కావాలి అని అంటే సెవెంటీ బై

ఆల్రెడీ మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నారు ఇది నెక్స్ట్ ఇయర్ కి ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఫోర్ ఎయిటీ ఇంక్రీజ్ అవ్వాలి అప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ అవుతుంది ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్ సెవెన్ ట్వంటీ లెస్ దెన్ మేల్ ఎంప్లాయీస్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ డిక్రీస్ బై ట్వంటీ పర్సెంట్ ఫ్రం టూ థౌసండ్ ఫోర్టీన్

టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఈ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఈక్వల్ గా మేల్ కి ఫీమేల్ కి డివైడ్ చేసినట్లయితే థౌజండ్ ఎయిటీ వస్తుంది సో థౌజండ్ ఎయిటీ విల్ కమ్ హియర్ అండ్ ఫీమేల్ ఆర్ ఆల్సో థౌజండ్ అండ్ ఎయిటీ నెక్స్ట్ కండిషన్ లో నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ డిక్రీస్ బై ట్వంటీ పర్సెంట్ ఫ్రమ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ కి ట్వంటీ పర్సెంట్ డిక్రీజ్ అయ్యారు అంటే థౌజండ్ ఎయిటీ అనేది ఎయిటీ పర్సెంట్ అవుతుంది if 80 percentage is equal to 1080 100 percentage ento calculate 100 percentage now 1080 80 percentage ayinattlayite 1% kavali divided by 80 tum 100 percent kavali kabatti into 100 tum. okay now 24 times 25 times 4 2 times 28 7 times and then 0 270 టూ సెవెంటీ ఫైవ్ టైమ్స్ అంటే థర్టీన్ ఫిఫ్టీ అవుతారు థర్టీన్ ఫిఫ్టీ టూ ఫోర్టీన్ లో మొత్తం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేల్ ఫీమేల్లో థర్టీన్ ఫిఫ్టీ ఫీమేల్ అయినట్లయితే గనక థౌజండ్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే మేల్ అవుతారు ఎందుకంటే ఈ రెండు యాడ్ చేసినప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రావాలి సో ఆన్సర్ ఈజ్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్

నౌ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈస్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ అప్ స్ట్రీమ్ ఇస్ ఈక్వల్ టు సెవెంటీ టూ కిలోమీటర్స్ స్పీడ్ ఆఫ్ ది బోట్ అప్స్ట్రీమ్ స్ట్రీమ్ ఈస్ ట్వంటీ పర్సెంట్ లెస్ దెన్ దౌన్ స్ట్రీమ్ కాబట్టి డౌన్ స్ట్రీమ్ కి అప్స్ట్రీమ్ కి రేషియో అనేది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఎయిటీ పర్సెంట్ అవుతుంది అంటే ఫైవ్ టు ఫోర్ దట్ ఈస్ ఫైవ్ పార్ట్స్ అండ్ దెన్ ఫోర్ పార్ట్స్ నౌ దిస్ ఈస్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ అప్ divided by four parts distance covered in downstream that is divided by five parts time difference is given as 6 hours 45 minutes 45 minutes ni hours lo ki convert 45 by 60 hotundi the, adi the 3 by 4 6 3 by 4 ante 27 by 4 that is equal to 27 by 4 now 4 18 times 5 9 times 18 by p minus 9 by p that is 9 by p outundi is equal to 27 by 4 p three times outundi so p value is equal to 4 by 3 Add again a question speed of the stream stream speed kavali anante downstream minus upstream by 2 in kilometer per hour sorry this is total time sorry దిస్ ఈస్ టోటల్ టైం నాట్ టైం డిఫరెన్స్ టైం డిఫరెన్స్ కాదు ఇది టోటల్ టైం టోటల్ టైం అంటే ప్లస్ అవుతుంది ఎయిటీన్ బై పి ప్లస్ నైన్ బై పి దట్ ఈస్ ట్వంటీ సెవెన్ బై పీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ బై ఫోర్ ఫ్రమ్ దిస్ పి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఉన్నప్పుడు స్ట్రీమ్ స్ప్రీ కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై టూ దట్ ఈస్ పీ బై టూ ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ P by 2 is equal to 2 km per hour. Fourth option answer. Next. 10 women can complete a project in 24 days and 8 men can complete the same project in 18 days. Now, what is the respective ratio between number of days taken by 16 women to complete the project and that taken by 12 men to complete the same project? Okay, now 16 women in a day la complete. Yes, ట్ ద సేమ్ టైమ్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు దానికి రేషియో కావాలి ఇఫ్ టెన్ ఉమెన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ మనకి ఉన్నారు సిక్స్టీన్ ఉమెన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ డేస్ ఇది ఫస్ట్ వాల్యూ నెక్స్ట్ రేషియో దేనికి కావాలి ట్వెల్వ్ మెన్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో కావాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఎయిట్ మెన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎయిటీన్ డేస్ ఇఫ్ ఎయిట్ మెన్ కెన్ డూ ఇట్ ఇన్ ఎయిటీన్ డేస్

ఆఫ్టర్ ఎ సర్టెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అలీ విల్ బి థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండ్ సారా విల్ బి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ వట్ ఈస్ అలీస్ ఆఫ్టర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అలీ విల్ బి థర్టీ సిక్స్ అండ్ సారా విల్ బి ఫిఫ్టీన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డిఫరెన్స్ బిట్వీన్ టూ మెంబర్స్ ఏజ్ షుడ్ బి ఈక్వల్ ఏ సంవత్సరం అయినా సరే ఏ ఇద్దరికి మనుషులకి మధ్యలో ఉండే ఏజ్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత అలీకి థర్టీ సిక్స్ సారాకి ఫిఫ్టీన్ అంటే వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనేది ట్వంటీ వన్ ఎప్పుడు తీసుకున్నా కానీ వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనేది ట్వంటీ వన్ ఉండాలి అట్ ప్రజెంట్ అలీ ఏజ్ అనేది సారా ఏజ్ కి ఎయిట్ టైమ్స్ అని అన్నారు అంటే డిఫరెన్స్ అనేది సెవెన్ ఎక్స్ అవుతుంది సెవెన్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా ట్వంటీ వన్ ఇయర్స్ మాత్రమే ఉండాలి ఎప్పుడు డిఫరెన్స్ కూడా ఇద్దరు మనుషులకి మధ్యలో సేమ్ ఉండాలి కాబట్టి సెవెన్ ఎక్స్ అనేది ట్వంటీ వన్ అయితే అలీ ప్రజెంట్ అనేది ఎయిట్ ఎక్స్ అవుతుంది ఎయిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ త్రీ టైమ్స్ ఎయిట్ త్రీ టైమ్స్ ట్వంటీ ఫోర్ రైట్ దీనికంటే ముందు ఫస్ట్ అర్లీ ప్రెసెంటేజ్ ఎయిట్ టైమ్స్ అన్నారు కాబట్టి ఆప్షన్స్ లో ఫస్ట్ మనం ఎయిట్ మల్టిపుల్ చెక్ చేసుకుంటాం ఎయిట్ మల్టిపుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి వీలేదు కాబట్టి మనం సాల్వ్ చేస్తున్నాం నెక్స్ట్ ఏబిసి స్టార్టెడ్ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రేషియో త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ది స్టార్టెడ్ ద బిజినెస్ బి డబుల్ హీజ్ ఇన్వెస్ట్మెంట్ వైల్ సి విత్ డ్రాస్ హాఫ్ ఆఫ్ హీజ్ ఇన్వెస్ట్మెంట్ యాన్యువల్ ప్రాఫిట్ వర్స్ ట్వంటీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ బి షేర్ ఎంత కాలిక్యులేట్ చేయమన్నారు నా ప్రాఫిట్ షేరింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం ఏబిసి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ త్రీ పార్ట్ సిక్స్ పార్ట్స్ అండ్ దెన్ ఫోర్ పార్ట్స్ ఏ అనే అతను ఇన్వెస్ట్మెంట్ చేంజ్ చేయలేదు కాబట్టి ఇతని ఇన్వెస్ట్మెంట్ ట్వల్వ్ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత బి డబుల్ చేశాడు కాబట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ట్వెల్వ్ పార్ట్స్ అవుతుంది ఈ ట్వెల్వ్ పార్ట్స్ అనేది రిమైనింగ్ సిక్స్ మంత్స్ అవుతుంది నెక్స్ట్ సి విత్ డ్రాస్ హాఫ్ ఆఫ్ హీస్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి అనేది సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ లో హాఫ్ విత్ డ్రా చేశారు కాబట్టి టూ పార్ట్స్ అవుతుంది ఇది సిక్స్ మంత్స్ అవుతుంది నౌ ఎవ్రీ వేర్ యూ కెన్ టేక్ సిక్స్ కామన్ అండ్ గో ఫర్ క్యాన్సిలేషన్ సిక్స్ టూ టైమ్స్ సిక్స్ కామన్ తీసినట్లయితే క్యాన్సిల్ అవుతుంది సిక్స్ కామన్ తీసినట్లయితే క్యాన్సిల్ అవుతుంది నాకు వాల్యూస్ ఇప్పుడు చెక్ చేసినట్లయితే త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎయిటీన్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ కాబట్టి రేషియో అనేది వన్ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ వన్ వన్ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ వన్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ైన్ థౌజండ్ ఫిఫ్టీ బి షేర్ ఎంత అని అడిగారు నౌ టోటల్ అనేది ఫైవ్ పార్ట్స్ ఉంది కాబట్టి ట్వంటీ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీని ఫైవ్ పార్ట్స్ తోటి డివైడ్ చేసినట్లయితే మనకి వన్ పార్ట్ వాల్యూ వస్తుంది ఇంటూ త్రీ క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే నా న్యూమరేటర్ లో అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరేటర్ లో మనకి నైన్ మల్టిపుల్ ఉంది డినామినేటర్ లో నైన్ మల్టిపుల్ లేదు కాబట్టి ఆన్సర్ అనేది ఖచ్చితంగా నైన్ మల్టిపుల్ అవ్వాలి అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ లెవెన్ నైన్ మల్టిపుల్ సెకండ్ నైన్ మల్టిపుల్ థర్డ్ కూడా నైన్ మల్టిపుల్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్కి వెళ్దాం ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఫార్టీ టూ ఎయిట్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అండ్ దెన్ జీరో ఫిఫ్టీ త్రీ టైమ్స్ అంటే ఆన్సర్ ఫైవ్ జీరో తోటి ఎండ్ అవ్వాలి హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ ఎండింగ్ జీరో మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ దేర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ దేర్ ఓకే నౌ దర్ ఇస్ నో అదర్ వే వీ హిక్యులేట్ నౌ కమాన్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీని వన్ ఫిఫ్టీ లెస్ దెన్ సిక్స్ థౌసండ్ అనుకోవచ్చు త్రీ టైమ్స్ అంటే

ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున ట్వంటీ పర్సెంట్ ప్రయాణం కి ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ షీ లెంట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ షీ రిసీవ్ ఫ్రమ్ స్కీమ్ ఏ అమౌంట్ రిసీవ్డ్ ఎంత అంటే వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ బికాస్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది దీనిలో హాఫ్ అంటే సెవెంటీ టూ పర్సెంటేజ్ అనేది స్కీమ్ ఏ నుంచి వచ్చిందాన్ని టీని ఫైవ్ పర్సెంట్ పరానం సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున టీ ఇయర్స్ చొప్పున ఇచ్చారు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై మోనా ఫ్రం టీని వన్ ఎయిత్ ఆఫ్ అమౌంట్ వాసీవ్ ఫ్రమ్ స్కీమ్ ఫ్రం దిస్ పర్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం అలా టీ ఇయర్స్ కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే టీ ఇంటూ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సెవెంటీ టూ పర్సెంట్ ఈ ఇంట్రెస్ట్ అనేది వన్ ఎయిత్ ఆఫ్ వన్ ఎయిత్ ఆఫ్ అమౌంట్ రిసీవ్ ఫ్రం స్కీమ్ఏ అమౌంట్ రిసీవ్ ఫ్రమ్ ఏ అంటే వన్ ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ అవుతుంది వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అడిగిన వాల్యూ ఏంటి అని అంటే టీ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేయాలి టీ వాల్యూ సెవెంటీ టూ పర్సెంట్ వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ దట్ ఈస్ టూ టైమ్స్ టూ బై ఎయిట్ అంటే వన్ బై ఫోర్ టీ ఇంటూ ఫైవ్ పర్సెంటేజ్ అంటున్నాం అంటే ఫైవ్ బై హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ టైమ్స్